గురుకులాలు హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ఆన్లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చని సూచించింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది. గురుకులాలు హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై స్టే విధించింది. గురుకులాలు విద్యా సంస్థల్లో వసతి గృహాలు తెరవద్దన్న హైకోర్టు వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ద లాభ నష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయని ప్రభుత్వం రెండింటినీ సమన్వయం చేసి చూడాలని హైకోర్టు సూచించింది. రాష్టంలో కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందన్న ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మూడో దశ పొంచి ఉందనే హెచ్చరికలను ప్రస్తావించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేసింది.